మృగశిర కార్తీకం. మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ప్రతి జూన్ నెల 7 లేదా 8వ తేదీలలో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మృగశిర కార్తీ వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం అనగా 2024 మృగశిర కార్తీ జూన్ 7వ తేదీన శుక్రవారం వస్తుంది. మృగశిర కార్తీ నాడు చేపలు తింటే శ్వాసకోశ రుగ్మతలు నయమవుతాయని లేదా ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమయాలలో చేపలు తింటే శ్వాసకోశ రుగ్మతలు నయమవుతాయని నమ్ముతారు. చేపలలో ω6 మరియు ω3 కొవ్వు ఆమ్లాలు మరియు ఇతర రకాల ఖనిజాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. తెలంగాణ ప్రజలు చేపలను ఎక్కువగా తింటారు ఎందుకంటే ఋతుపవనాలు ఆరోగ్యం పైన ప్రభావితం చూపుతాయి మరియు చేపలు శరీర రోగనిరోధక శక్తిని అవసరాలను తీరుస్తాయి. కృతిక రోహిణి కార్తీలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తీ ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. వర్షం ప్రారంభానికి సూచనగా భావించే ఈ కార్తీలోనే నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. మృగశిర కార్తీ ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాలలో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పండగలా జరుపుకుంటారు. చేపలలో ω3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డి మరియు B2 వంటి విటమిన్లు ఉంటాయి. చేపలలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి మరియు ఇనుము, జింకు, అయోడిన్, మెగ్నీషియం వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలమని చెప్పుకోవచ్చు. చేపలు తినడం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆరోగ్యకరమైనటువంటి సమతుల్య ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగమని చెప్పుకోవచ్చు. అవి ప్రోటీన్ మరియు విటమిన్ల యొక్క మంచి మూలాన్ని అందిస్తాయి మరియు గుండె ఆరోగ్యకరమైనటువంటి ω3 కొవ్వు ఆమ్లాల యొక్క ప్రాథమిక ఆహార వనరుగా చెప్పుకోవచ్చు. ω3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానవులకు చేపలు ఎంత ముఖ్యమైనవి అంటే ఈరోజు చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, సెలీనియం మరియు అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను అలాగే విటమిన్లు ఏ, డి మరియు బీలను కూడా అందిస్తాయి. తద్వారా పోషకాహార లోపం మరియు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి అధిక శక్తిని తీసుకోవడంలో కూడా సహకరిస్తాయి. మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చేపను మీ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.